జనసేన చలకిలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్‌పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు నేను చూస్తున్నది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం पार्टी प्रयोजन दाटी व्यक्ति प्रयोजन दाटी राष्ट्र प्रयोजन दृष्टि पेको रेल पदनाल मैं नल्कता रुप पन्म की अराचक पालन वाल इंका नल्कता इलांट समय में ना निर्माणात्मक चला बाध्यता अभी आलोची चाल मंदिर नलब स्थावाल डेबई स्थावाले ఒకటే చెప్పాను అందరికి 2019 లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కొనిపోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాల తోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్ తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పని చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దాని తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తుల పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జనసైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి ఎలటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్టపన్నాగాలు పన్ని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం 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 అని చావగొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాం నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తావు అంటే ప్రజ తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు అది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్